తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మాట్లాడుతూనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురించి ప్రస్తావిస్తూ దళితుల గురించి మాట్లాడకుండా ఈరోజు ఒక వర్గం గురించి మాట్లాడడం వల్ల మాకేదో పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఒక ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష వాల్మీకి బోయలకు రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళను ఎస్టీలలో ఎస్సీలలో చేర్చాలని ఈ సభ తీర్మానం చేసి పంపించింది అధ్యక్ష మా రాష్ట్ర ప్రభుత్వం చే తీసుకున్నటువంటి చర్యలను ప్రశంసించకుండా కావాలని ప్రజలను తప్పుదోవబట్టే విధంగా ఇక ఈ గొప్ప వేదిక ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అంటే బీజేపీ మైండ్ సెట్ కానీ లేదు అంటే కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ కానీ రాజకీయ కోణం కనిపిస్తూ ఉంది ఒకన కాంగ్రెస్లో ప్రజల్లోకి వెళ్ళి నేను ఏదో ఉద్ధరిస్తా అన్నట్టుగా వెళ్ళి ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సభ దయచేసి అర్థం చేసుకోవాలి అధ్యక్ష సభాపతిగా మీరు ఒక శాసనసభ్యుడిగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి విషయాన్ని దయచేసి మీరు కూడా పరిశీలించాలి అధ్యక్ష ఈరోజు పాదయాత్రల పేరిట రాజకీయ వ్యామోహంతో ఒక అనేది జరుగుతున్నాడు నేను ఇక్కడ కూర్చొని నేను ఎక్కడ వెనక్కిపోతే వెనక్కి పడుతున్నా అని ఇంకొక ఆయన నేనున్నానటువంటి సంకేతాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఒక విషయం మాత్రం స్పష్టం అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఇంతమంది విజనరీ లీడర్లు మంత్రులు మాకు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రయోజన ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం ఇంకెక్కువ ఎవరు కూడా మాకు అవసరం లేదు అనే పద్ధతిలో ప్రజలు ప్రతిపక్షాలను తిరస్కరిస్తున్నటువంటి సందర్భాలు మొన్ననే మునుగోడులో చూసినాం అధ్యక్ష మునుగోడులో ఏమైంది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొల్లివుడైనా కానీ మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అధ్యక్ష ఈ ఎన్నికల విషయాలు వీటన్నింటినీ కూడా పరి ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది అధ్యక్ష కొలమానం ఏంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు సరి అయినాయా కాదా అని చెప్పడానికి కొలమానం ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పే కొలమానంగా ఉంటుంది అధ్యక్ష రాజకీయ వ్యవస్థలో కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారో రాజకీయంగా మీరు గెలవడం కోసం మీ డిపాజిట్లు దక్కించుకోవడం కోసం ఏ ప్రయత్నాలు చేస్తారో చెయ్యండి కానీ ప్రగతి భవన్ బాంబులు పెట్టి కూల్ చేయండి అని మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో విధంగా ఉందో అధ్యక్ష ఇది అరాచక శక్తులు మాట్లాడేటువంటి విషయాలు అధ్యక్ష దయచేసి ఇటువంటి ఆనవాయితీ మంచిది కాదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు రాజకీయ కోణంలో వెళ్తున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూలదోయాలని ఒకరు విత్ ఇన్ ద పార్టీలో నేను ఎదగాలని ఇంకొకరు వాళ్ళ ఎదుగుదల కోసం మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని మా మంత్రులను మమ్మల్ని కూడా ఇష్టా రీతిలో సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష నేను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువస్తా ఉన్నారు అధ్యక్ష ఒక యంగ్ ఎమ్మెల్యేగా ఒక దళిత్ కేటగిరీ నుంచి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి శాసనసభ్యుడిగా నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఏది పడితే అది సోషల్ మీడియాలో మాట్లాడడం మాట్లాడడం అనేది అది వేరు అధ్యక్ష డైరెక్ట్గా మా మొబైల్స్కు ఫోన్లు చేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మా పార్టీ తరఫున ఒక బేస్లెస్ అలిగేషన్స్ చేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము మీడియా ద్వారా మాట్లాడితే దాన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళు పోషిస్తున్నటువంటి రౌడీల నుండి గూండాల నుండి చెంచగాళ్ళ ద్వారా మాకు ఫోన్లు చేయిస్తూ మమ్మల్ని త్రెటన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈరోజే మా మంత్రి కేటీఆర్ గారి దగ్గర నేను ప్రస్తావించినప్పుడు ఎవడైనా ఏదైనా మాట్లాడుకొని కొంచెం సహనంతో ఉందాం వాళ్ళ ఆలోచన అంతా కూడా మన అటెన్షన్ డైవర్ట్ చేయాలి వాళ్ళ పార్టీల గ్రాఫ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష చెప్పడం జరిగింది అధ్యక్ష మా నాయకుల పైన ప్రజల పైన మేధావుల పైన ఒక గౌరవం ఉంది విద్యార్థిని విద్యార్థుల పైన గౌరవం ఉంది కాబట్టి చాలామంది నా దృష్టికి కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష కుక్కలు చాలా మరుగుతూ ఉంటాయి వారి గురించి పట్టించుకోవద్దు అని చెప్పిన అధ్యక్ష ఈ సభ ద్వారా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ను నా నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పేదలు మాట్లాడేటువంటి ప్రతి సందర్భంలో అధ్యక్ష మీరు కూడా కావాలంటే నేను పని విధా నేను చేస్తున్న పని విధానాన్ని పరిశీలించండి అధ్యక్ష అర్ధరాత్రి ఒకటి రెండు గంటలకైనా మీరెవరి ద్వారానైనా అనామకుడి ద్వారా ఫోన్ చేయించండి అధ్యక్ష నేను ఫోన్ లిఫ్ట్ చేస్తానో చేయనో మీరు గమనించండి అధ్యక్ష ఆ రకంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని యాక్సిడెంట్లైనా ఆపదైనా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చింది కాబట్టి ప్రతి ఫోన్ కాల్ అటెండ్ చేస్తున్న నన్ను ఇబ్బంది పెట్టే విధంగా ఫోన్లు చేసి థ్రెటన్ చేస్తున్నటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి అధ్యక్ష ఇక నుంచి వాళ్ళ ఫోన్లను ఇగ్నోర్ చేస్తా ఎవరెన్ని మాట్లాడినా కానీ వింటున్నటువంటి మేధావి వర్గానికి నా రాజకీయ భవిష్యత్తు అనుకోండి లేదంటే ఈ ప్రభుత్వ సహకారం తీసుకొని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నేను పని చేస్తాననే విశ్వాసంతోనే ఉండు నాకు సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ సభా వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మీరందరూ నా సలహాదారులు మీరందరూ నన్ను నడిపిస్తున్నటువంటి నాయకులు కాబట్టి మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటా కానీ ఒక్కటైతే అధ్యక్ష మాకుండేటువంటి హక్కులను హక్కులను కాలరాసే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా నన్నే కాదు అధ్యక్ష చాలామంది ఎమ్మెల్యేలకు కొన్ని పార్టీలు భయపెడుతూ మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష నేను ఎవరికి భయపడేవానికి కాదు అధ్యక్ష కానీ మేం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వాళ్లకు ప్రజల్లో ఆదరణ లేదు కాబట్టి మమ్మల్ని డీఫేమ్ చేసే విధంగా మా స్టేచర్ను తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి కఠినమైన చట్టాలు చట్టాలు మీ నాయకత్వంలో రావాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఈరోజు చూడండి అధ్యక్ష దళిత బంధు మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష మేమున్నాం అధ్యక్ష అక్కడ హుజురాబాద్ ఎన్నికలలో హుజురాబాద్ ఎన్నికల్లో ఉన్నప్పుడు ప్రతి దళిత కుటుంబం మా మమ్మల్ని ముఖ్యమంత్రి గారిని